తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన సీఎం జగన్ను కూడా కలిసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాబు ప్రయత్నాలకు తోట త్రిమూర్తులు వర్గం స్పందించలేదు. జిల్లా సమీక్షా సమావేశానికి తోట త్రిమూర్తులు డుమా కొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరస్పాండెంట్ వర్మ అందుబాటులో ఉన్నారు. వర్మ, రఫీ, తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అంటేనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి గత సార్వత్రిక ఎన్నికలు ముందు వరకు కూడా కంచుకోటగా ఉండేది. అయితే నవ్యాంధ్ర రాజధాని ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ ముఖ్యంగా అత్యధిక స్థానాలు అయితే కైవసం చేయడం జరిగింది. అయితే రెండు జిల్లాల ప్రభావంతో టీడీపీ కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో టీడీపీలో అయితే ప్రస్తుతం ముసలం అయితే మొదలైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒకవైపు వైసీపీ హవా, మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందకుండా వాడిపోయిన వాళ్ళందరినీ కూడా పూర్తిగా కలుపుకుని వాళ్ళ పార్టీ బలాన్ని పెంచుకోవడానికి అయితే ప్రస్తుతం సాగుతున్న నేతృత్వంలో టీడీపీకి అయితే బీటలు అయితే వచ్చినాయని చెప్పుకోవాలి. ఏదైనా విజయం తర్వాత వలసల విషయంలో ఆచితూచి అడుగులు వేసిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ వలసలను కూడా పార్టీ అయితే ప్రోత్సహిస్తూ వస్తుంది. దీంతో టీడీపీకి అయితే ఎక్కడైతే మొదలయ్యాయని చెప్పుకోవాలి. కావు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైసీపీలో చేరుతున్నారని జిల్లాలో అయితే విస్తృత ప్రచారం గతంలో అయితే చాలా సార్లు జరిగింది. దాన్ని కూడా పూర్తిగా ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన సీఎం జగన్ కూడా కలిసినట్లు సమాచారంతో మళ్ళీ ఈ విషయం తెర మీదకి వచ్చింది. నేపథ్యంలో టీడీపీ నేతలను ముజ్జగించేందుకు ఈ రోజు జిల్లా కేంద్రంగా కాకినాడలో చంద్రబాబు నాయుడు 2 రోజుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికి తోట వర్గం స్పందించలేదు, రాలేదు. దీనికి అనుగుణంగానే పార్టీ ఫిరాయింపులు ఉంటాయి, ఖచ్చితంగా పార్టీ పెడతారనే ప్రచారం అయితే గట్టిగా అయితే జరుగుతుంది. గతంలో అన్న తోట నరసింహం పార్టీ మారిపోవడం టీడీపీ నుంచి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగి తోట త్రిమూర్తులు పూర్తిగా పార్టీ వేడతారనే మాటలు అయితే ప్రస్తుతం ప్రచారంలో అయితే హోరెత్తిపోతుంది జిల్లా అంతా కూడా. రైట్, థ్యాంక్ యూ.